నిజామాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలతో జిల్లా మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ బగబగ మంటిపోతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గరిష్ట రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45.5 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట కూడా తేమ శాతం పడిపోతుంది. వడగాల్పుల తీవ్రత కూడా పెరిగిపోతుంది. వడగాలులు ఈదురుగాల కారణంగా కూడా ప్రజలు కొంత అసౌకర్యం గురవుతున్నారు. అయితే ఆర్మూరు, అదేవిధంగా వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడు, ఏర్గట్ల, ముప్కాల్ ఇట్లాంటి ప్రాంతాల్లో 45 పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. వడదెబ్బ కేసులు కూడా జిల్లా వ్యాప్తంగా నమోదుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు, ఉపాధి హామీ కూలీలు అయితే వడదెబ్బ బారిన పడతా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. నిజామాబాద్ నగరంలోని కొన్ని చోట్ల ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఆమె ఆర్థిక సహకారంతో మజ్జిగ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు, అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది ఎండలు, ఎట్లా ఉన్నాయి ఎండలు? నేను ప్రస్తుతం అనమాట బాన్సవాడ నియోజకవర్గంలోని మోస గ్రామం నుండి వచ్చాను సార్. రావడం ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అనమాట బాగా ఈరోజు చాలా సంతోషకరమైన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ చూసాము. ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. మన వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షాలు ఎఫెక్ట్ అనమాట ఇప్పుడు చాలా తీవ్రంగా ప్రజల మీద పడే అవకాశాలు ఉన్నాయి. దానికనమాట కవితక్క గారు ఈరోజు ఈ కలెక్టరేట్లో ఉన్న డిపార్ట్మెంట్లకి వాళ్ళకి లేని ఆలోచన విధానం ఈరోజు అక్కగారు ఒక మజ్జిగ అనమాట అన్నదాన కన్నా మజ్జిగదానం చాలా గొప్పదని చెప్పేసి అంటారు. ఎండలు బాగా కొడుతున్నాయి సార్. మేము వ్యవసాయం సార్ బాగా ఎప్పుడు చూడలేదు సార్. మేము ఇది ఫస్ట్ టైం సార్ బాగా ఎండలు కొడుతున్నాయి. ఎత్తున్నాయి మాకు వ్యవసాయం పని చేసుకున్న వెళ్ళగా సార్. ఇక్కడ కొంతమంది మజ్జిగ సప్లై చేస్తున్నటువంటి సెంటర్ ఉంది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు రెగ్యులర్గా? సాటర్డే నుంచి స్టార్ట్ చేసాం. 400 నుంచి 500 దాకా ఎవ్రీడే ఉంటాయి. నిన్న కొద్దిగా తక్కువ ఉంటాయి క్రౌడ్, ఎందుకంటే నిన్న సండే కాబట్టి బంద్ ఉంది. ఇవాళ 2 డ్రమ్స్ వచ్చినాయి. 400 నుంచి 500 యావరేజ్గా. అంటే ఇవాళ ఇంకా స్పెషల్ కాబట్టి పబ్లిక్కి ఎక్కువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ వచ్చిన పబ్లిక్కి. సో ఇది వేడి నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు ఉచిత మజ్జిగ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటికి కూడా అపూర్వ స్పందన లభిస్తోంది. చాలామంది కూడా ఎండమేడిని తట్టుకునేందుకు మజ్జిగ సెంటర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే వైద్యులు మాత్రం కొంత హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. పగటిపూట అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని మాత్రం ఒక హెచ్చరికలు మాత్రం చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5 నిజామాబాద్.